ఈరోజు మే 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ చరిత్రలో సీబీఎన్ ఆర్మీ డేగా పెట్టే ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మే 4వ తారీఖు సీబీఎన్ ఆర్మీ డే ఒకటి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సీబీఎన్ ఆర్మీ అనే ఒక పేరు ఎప్పుడైతే మన మిత్రుడు బ్రహ్మం గారు ఎప్పుడైతే అన్నారో ఆ రోజే నాకు రాష్ట్రంలోని కరుడు కట్టిన పసుపు సైనికులందరినీ ఒక చోటికి చేరుస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు వచ్చింది ఆ రోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 14-15 సంవత్సరాలుగా కలిసి ఉన్న ప్రయాణిస్తాను తెలుగుదేశం పార్టీలో 2009 కానీ 14 ఎలక్షన్స్ లో కానీ. మొదట వాళ్ళు అనుకున్న రోజున వాళ్ళ టీం ఏదైతే ఉందో ఫస్ట్ పేరు పెట్టినప్పుడు మన కొండయ్య చౌదరి గారు కానీ మన నంద హితేష్ వీళ్ళంతా చాలా మంది. సో వీళ్ళందరూ మనకు ఆల్మోస్ట్ నాకు 14-15 ఏళ్ళుగా తెలుసు. మాకంతా మేము ఎప్పుడు మాట్లాడుకున్నా 10 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు టీడీపీ అనే విషయం తప్పితే ఇంకా వేరే ఉండదు. ఎందుకంటే మేము కలిసిందే ఒక టీడీపీ అనే ఒక వేదిక మీద, మేము ఇప్పటికి కూడా కలిసినది ఆ వేదిక మీద. అందరూ చాలా పవర్ఫుల్, చాలా మంచి టీము. వాళ్ళకి ఓన్లీ చంద్రబాబు గారు పార్టీ తప్పితే వాళ్ళకి ఏమీ తెలియని టీము. సో అందుకని ఆ రోజే అనుకున్నాను ఇది మన రాష్ట్రంలో ఉన్న కరుడు కట్టిన పసుపు సైనికులందరినీ ఒకటి చోటికి చేరుస్తారనేసి. సో సీబీఎన్ ఆర్మీ అంటే ఇందాక మన విజయనగరం టీం వాళ్ళు చెప్పినట్టు ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, మాకు ఇది ఒక 1 ఇయర్ 1.5-2 ఇయర్స్ ముందు నుంచి కూడా మేము సీబీఎన్ ఆర్మీతో సెయిల్ అవుతాం ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు. ఎందుకంటే సో ఇక్కడ ఏదైనా విపత్తు వస్తే కానీ, ఇక్కడ ఎవరైనా కార్యకర్తలు చనిపోతే కానీ, ఇక్కడ ఏదైనా మన పార్టీ వాళ్ళకి ఏదైనా ఆపదలు వస్తే కానీ, సో మేము ఏదైనా వాళ్ళకి ఏదైనా చేస్తాము అని మేము అనుకున్నప్పుడు కోఆర్డినేట్ చేయాలంటే ఎవరైతే సమర్థవంతంగా దీన్ని కోఆర్డినేట్ చేయగలరు, ఎవరైనా మాకు ఒక కోఆర్డినేషన్ ఒక ఛానల్ కావాలి అనుకుంటే మాకు మొదలు ఫస్ట్ గుర్తొచ్చేది సీబీఎన్ ఆర్మీ. మేము పులుసు మన తర్వాత రీసెంట్ గా వచ్చిన తిత్లీ తుఫాన్ అప్పుడు మేము ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున సో ఏదైనా మానిటరీ సపోర్ట్ ఇనీషియల్ గా, సో దాని తర్వాత కూడా ఇంకా కొద్ది సపోర్ట్ చేద్దామని మేము అనుకుని ఒక కార్యక్రమం ఒకటి మొదలు పెట్టినప్పుడు సో మేము సీబీఎన్ ఆర్మీ వాళ్ళని రీచ్ అయ్యాము. వాళ్ళు ఎన్ఆర్ఐ టీడీపీ మొత్తం టీం మొత్తం ఆ ఒక్క కార్యక్రమం సీబీఎన్ ఆర్మీ వాళ్ళు ఆ తిత్లీ అప్పుడు వాళ్ళు చేసిన దాన్ని కానీ, మేము కోఆర్డినేట్ చేసిన దాన్ని కానీ వాళ్ళు చూసి సో కొన్ని వేల మంది ఈరోజు సీబీఎన్ ఆర్మీకి మన అమెరికాలో కూడా ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు ఈరోజు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సభ్యులు కూడా ఉన్నారు. రీసెంట్ గా నేను మిత్రులతో 2009 పనిచేశాను ఎలక్షన్స్ లో, 14 పనిచేశాను. ఇప్పుడు రీసెంట్ గా వచ్చి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ప్రచారం మొదలు పెడితే మాకు కాన్స్టిట్యున్సీ వైజ్ గా మాకు మనం సరే ఒక ఎక్స్వైజీ కాన్స్టిట్యున్సీ అనుకుంటే ఆ కాన్స్టిట్యున్సీ లో వెహికల్ ని ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, ఆ కాన్స్టిట్యున్సీ లో మేము పాంప్లెట్ కొట్టిద్దాం అనుకుంటాం, ఆ కాన్స్టిట్యున్సీ లో పాంప్లెట్ ఎవరు పంచుతారు అనేసి మేము అనుకున్న వెంటనే మాకు గుర్తొచ్చింది సీబీఎన్ ఆర్మీ. సో మేము అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పార్టీకి పనిచేస్తాం అనేసి మాకు గర్వంగా ఫీల్ అవుతాంటే నేను ఒక రోజు ఇలా ఇక్కడ ఉన్నారు అఖిల్ మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్నారు పుట్టవాళ్ళు మదనపల్లి వాళ్ళు. బాబు గారు ఈవెంట్ జరుగుతుంది, అక్కడ వాటర్ లేవు. సో వాటర్ వస్తూనే ఉన్నాయి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తుంటే వీళ్ళంతా బ్యాంకుల్లో జాబులు చేసుకునే ఐటీ ఎంప్లాయీస్, వీళ్ళు వెనక నుంచి వాటర్ మోసుకొస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు. అప్పుడు అనిపించింది మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నామో వీళ్ళంతా ఇంకా గర్వంగా ఫీల్ అయింది మాకు. సో అందుకని ఆ రోజు అనుకున్నాను సీబీఎన్ ఆర్మీ బీయింగ్ రెస్పాన్సిబుల్ అనే కింద ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టారనేసి బ్రహ్మం గారు వీళ్ళందరి టీమ్. సో పర్ఫెక్ట్ అండి. సో ఇలాగే ఇంకా సీబీఎన్ ఆర్మీతో మేము ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు చేస్తూ పోతాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.